అందరికీ నమస్తే. మనకు కార్తీక మాసం వచ్చేసింది, పండగల పర్వం ప్రారంభమైంది. కార్తీక మాసం అంటేనే పూజా దినము, దేదీప్య మాసం అని చెప్పాం కదా, చాలా విశేషమైనటువంటి మాసము. ఈ మాసంలో మనకు విశేషమైనటువంటి పర్వదినాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి, ఏ ఏ రోజులు ఉన్నాయి? కార్తీక మాసం మనం ఉదయము తెల్లవారి 4:30 లోపల 5:30 లోపల 6 లోపలనే స్నానం చేసేసుకోవాలా. అంటే కృత్తిక నక్షత్రాలు ఉండగానే స్నానం చేసి ఆ నక్షత్ర దర్శనం చేసుకుని తులసి చెట్టుకు దీపం పెట్టుకొని గడపల దగ్గర దీపం పెట్టుకోవాలా. ఇవి మనకు వాటి యొక్క విశేషం. తర్వాత ఏమేం పండగలు ఉన్నాయి ఆ రోజులు, ఉపవాసం చేసేటవన్నీ మనకు మిగులు తగులు వస్తున్నాయి కదా, అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ వీడియో చేయాలనుకున్నాను. ఇది వచ్చేసి మనకు కార్తీక మాసం 16వ తేదీ ప్రారంభం అవుతుంది, సోమవారంతో ప్రారంభమైందండి. ఈసారి చాలా మంచిది, పవిత్రమైన రోజుతో ప్రారంభమైంది. ఆ రోజు వచ్చేసి భగిని హస్త భోజనము, మనకు యమ విధియ. భగిని హస్త భోజనం అంటే చెల్లెలింటికి వెళ్ళి సోదరుడు సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసి సోదరికి పసుపు కుంకుమలు ఇచ్చేటటువంటి ఈ నెలలో ఇస్తే చాలా మంచిది. అష్టైశ్వర్యాలు అన్నకు కలుగుతాయి, చెల్లెలకి కలుగుతాయి. కాబట్టి అటువంటి తిథి అది, ఆ రోజు భగిని హస్త భోజనం అంటారు. ఆ రోజు స్వీటు భోజనము తిని, అంటే ఇప్పుడు మనకు దూరంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనకి అవైలబిలిటీ ఉంటే దగ్గర, ఇంతకుముందు పూర్వకాలం అంటే దగ్గరగా ఉండేవాళ్ళు కాబట్టి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు లేదు కాబట్టి అటువంటి అవకాశం మనము వారి కోసం పూజ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత 18వ తేదీ నాగుల చవితి, మనకు పుట్టకు పాలు పోస్తాం ఆ రోజు. నెక్స్ట్ వచ్చేసి 20వ తేదీ మనకు తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమవుతుంది. పుష్కరాలు అంటే అందరికీ తెలిసినవే, ఆ పుష్కరాలు మనకు తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమవుతాయి. తర్వాత 21వ తేదీ శనివారం వచ్చేసి మనకు శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఆ రోజు కోటి సోమవారం అంటారు. సోమవారం వస్తే కోటి సోమవారం చేసుకుంటారు. ఒకవేళ సోమవారం రాలేదనుకోండి, ఆ రోజు శ్రవణ నక్షత్రం ఉన్నప్పుడు మనకు విశేష పూజ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. 23వ వచ్చి 2వ సోమవారము. మనకు 25 బుధవారం వచ్చేసి ఏకాదశి అండి. ఇది చిల్కు ఏకాదశి అని కూడా అంటారనమాట. ఇది కార్తీక బహుళ శుద్ధ ఏకాదశి. ఇది వచ్చేసి మనకు చాలా పవిత్రమైంది. విష్ణు ఆ రోజు నిద్రపోయి 4 నెలల తర్వాత ఆ రోజు నిద్ర లేస్తాడనమాట. ముందు 4 నెలలకు ఆ రోజు నిద్ర లేస్తాడు విష్ణు మనకు. అటువంటి రోజు మరుసటి రోజు మనకు చిల్కు ద్వాదశి అంటారు. 26వ తేదీ గురువారం చిల్కు ద్వాదశి అంటే మనకు తులసి పూజ చేసుకున్నట్టు క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు. దానికి తులసి పూజ మనం ఎక్కువగా చేసుకుంటాం ఆ రోజు, చాలా మంచిది ముత్తైదువులు. 28 మనకు శనివారం శని త్రయోదశి వచ్చింది. శని త్రయోదశే మామూలుగా పవిత్రమైంది. శని త్రయోదశి అంటే చాలా పవిత్రమైంది. ఆ రోజు శనికి అభిషేకాలు అవి చేసుకోవచ్చు. 29 మన కార్తీక పౌర్ణమి ఆదివారం వచ్చింది. జ్వాలా తోరణము, మనం అరుణాచల గిరి ప్రక్షణం గానీ గుళ్ళలో దీపాలు పెట్టుకోవడం గానీ ఇవన్నీ చేసుకోవచ్చు. మన కార్తీక పౌర్ణమి 30వ తేదీ కూడా సోమవారం వచ్చింది, అది మిగులు రోజు వచ్చింది. మిగులు కూడా ఉంది మన పౌర్ణమి. తర్వాత 4వ తేదీ సంకష్టహార చతుర్థి. ఆ రోజు మనం వినాయకుని పూజిస్తే ఎటువంటి సంకటాలు లేకుండా పోతాయి, ఉపవాసం ఉంటారు. 7వ తేదీ మళ్ళీ సోమవారం వచ్చింది మనకు. 10వ తేదీ వచ్చేసి ఏకాదశి, మనకు బహుళ ఏకాదశి అనమాట. ఆ రోజు ఉపవాస ఏకాదశి కూడా అంటారు. ఆ రోజంతా ఉపవాసం ఉంటే చాలా మంచిది. నెక్స్ట్ 11వ తేదీ వచ్చి గోవత్స ద్వాదశి అంటారంటే ఆ రోజు ఆవును దూడను పూజ చేసిన వాళ్ళకి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. తర్వాత మళ్ళీ మనకు 12వ తేదీ శని త్రయోదశి వస్తుంది. మళ్ళీ శని త్రయోదశి మనకు వస్తుంది. తర్వాత 13వ తేదీ ఆదివారం మహాశివరాత్రి. మహాశివరాత్రి అంటే చాలా మంచిదండి. 12 శివరాత్రులు మహాశివరాత్రులు కలిస్తే ఒక మహాశివరాత్రి అవుతుంది, ప్రతి నెల వస్తుంది, చాలా మంచిది ఇది. 14వ తేదీ మనకు వచ్చేసి అమావాస్య సోమవారం వచ్చేసిందనమాట. నెక్స్ట్ మనకు వచ్చేసి మళ్ళీ 15వ తేదీ పాడ్యమి. పాడ్యమి అంటే మనకు వచ్చేసి ఇంకా కార్తీక మాసం ఎండ్ అయిపోయి మనకు మార్గశిర మాసం వస్తుంది. అయితే మనం కార్తీక మాసం స్నానం చేసిన వాళ్ళు ఏమనుకుంటామంటే ఆ రోజుతో ఎండ్ అయిపోయింది, మనకు కార్తీక మాసం ఇంకా పెట్టాల్సిన అవసరం లేదనుకుంటారు. కానీ పోలి స్వర్గం రోజు మనం దీపం పెట్టి తల స్నానం చేసి ఆ రోజు నీళ్ళలో దీపాలు వదిలితేనే పోలమ్మ స్వర్గానికి పోయిన రోజు చేస్తేనే మనకు కార్తీక దీపం యొక్క సంపూర్ణ ఫలం లభిస్తుంది. కాబట్టి ఆ రోజు మనం ఖచ్చితంగా చేయాలా. ఈ నెల రోజులు చన్నీటి స్నానము, ఉపవాసము, శివనామ సంకీర్తనము, శివ పూజలు, అష్టోత్తరాలు, తర్వాత మనకి సంబంధించినటువంటి శివపురాణం చదువుకోవడాలు, కార్తీక పురాణం చదవడాలు, ఇవన్నీ చేసుకుంటే మనకు, ఎందుకంటే మనకు వచ్చే 82 లక్షల జన్మల్లో ఉత్తమమైంది మానవ జన్మ కాబట్టి, అటువంటి జన్మలో మనం దొరికిన తర్వాత ఈ కార్తీక మాసం ఆచరిస్తే మనకు సంవత్సరం అంతా రాని ఫలితం అంతా కూడా మనకు శివకేశవుల మాసం ఇది కాబట్టి, ఈ కార్తీక మాసం ప్రతి ఒక్కరూ కూడా అన్ని ఆచరిస్తారని చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయాలని పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.